मेनिफेस्टो कमिटी चेयरमैन का बीजेपी मेनिफेस्टो कमिटी चेयरमैन का विवेक वेंकटस्वामी की बाध्यत अगर आये पार्टी की राजीनामा चेसी कांग्रेस तीर्थं पुच्छुकुन्नारु सो इप्पुडु आयन एक्कडि नुंचि पोटी चेस्तारु आयनकि टिकेट उंदा लेदा आयन कोडुकुकु सैतं टिकेट आशिस्तुन्नट्टुगा तेलुस्तोंदि सो ई विषयाल मीद आयन स्पष्टत इव्वलेदु तेलंगाण प्रजल आकांक्षल कोसं जॉइन अय्यामन्नारु మా ఆహ్వానం మేరకు జాయిన్ అయ్యామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం శంషాబాద్ నోవెటల్ హోటల్ దగ్గరే ఉన్న మా ప్రతినిధి అగస్య దగ్గరికి వెళ్దాం. అగస్య, ఆహ్వానం మేరకు జాయిన్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల కోసం జాయిన్ అయ్యామని వెంకటస్వామి చెప్తున్నప్పటికీ ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక ప్రామిస్ అయితే తీసుకుని ఉండి ఉండాలి, ప్రామిస్ ఇచ్చి ఉండాలి అటు కాంగ్రెస్ ఇటు వివేక్ కూడా. ఏం ప్రామిస్ తీసుకుని బయటకు వచ్చారు? ఏదైనా ఆఫ్ ద కెమెరా ఇన్ఫర్మేషన్ దొరుకుతోందా? ఆయన కొడుకు వంశీ పేరు కూడా బయటకు వస్తోంది. ఇద్దరు పోటీ చేస్తున్నారా? ఒకళ్ళు ఎమ్మెల్యేకి ఒకళ్ళు ఎంపీకి పోటీ చేస్తున్నారా? ఏ హామీ దొరికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని బయటకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీతో వివేక్ వెంకటస్వామి గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మునుగోడు బై ఎలక్షన్స్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చడం వెనకాల, ఆ తర్వాత ఆ ఎన్నికలకు సంబంధించి అంత వ్యవహారం కీలకంగా వ్యవహరించిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే సమయంలో కూడా ఇద్దరు నాయకులు భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయాన్ని చెప్పాడు, నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా రావాల్సిందిగా వాళ్ళిద్దరూ చర్చించుకున్నారు. అప్పటికీ నిర్ణయం తీసుకొని వివేక్ తోటి కాంగ్రెస్ నాయకులు సంప్రదించారు. ఏఐసీసీ లెవెల్లో ఖర్గే ఫోన్లో మాట్లాడారు. రాహుల్ గాంధీ నేరుగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. వివేక్తో చర్చలు జరిపారు. ఈ సమయంలోనే ఒక స్పష్టమైన హామీని వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు. వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినప్పటికీ, ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నప్పటికీ కూడా, చెన్నూరు మీరు పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్న 3-4 నియోజకవర్గాలపైన పడుతుంది, కాబట్టి మీరు చెన్నూరులో పోటీ చేయాలని రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం వస్తే కీలకంగా ఒక మంత్రిత్వ శాఖను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే స్పష్టమైన సంకేతాన్ని వివేక్ ఇచ్చారు. కుమారుడు పోటీ చేస్తే అలాంటి పరిస్థితి ఉండదు, మీరు పోటీ చేస్తే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. కుమారుడికి ఎంపీ టికెట్ అవసరమైతే పెద్దపల్లి ఎంపీ టికెట్ని కుమారుడికి ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీని వివేక్ ముందు ఉంచింది. దానికి ఆయన అంగీకారం ఆయన చర్చించుకున్న తర్వాత ఓకే చెప్పిన తర్వాత ఈరోజు రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ను కొద్దిసేపటి క్రితమే ఖరారై కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం వివేక్తో భేటీ అయ్యారు. ఇక్కడే రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి బయలుదేరి ఒక మీటింగ్కి వెళ్ళబోతున్నారు. అది ఏంటి అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు ఎటువంటి డీటెయిల్స్ని అయితే బయట పెట్టలేదు. అయితే వివేక్ చేరికకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక స్పష్టమైన రాజకీయ డైమెన్షన్స్ మారే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి చేరితే కనుక ఖచ్చితంగా పొలిటికల్ డైమెన్షన్స్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కమ్యూనిస్టులకు సీటు కేటాయించాలని అనుకుంది. కమ్యూనిస్టులకు సీటు కేటాయించే ప్రాసెస్లో చెన్నూరుని సీట్ను కాంగ్రెస్ ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పుడు చెన్నూరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క కొత్తగూడెంలో జలగం వెంగళరావును చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కుదరకపోవచ్చు అనే ఒక స్పష్టమైన సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ చేరికతో ఇచ్చిందనే అనుకోవాలి. స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిందనే అనుకోవాలి. అయితే బీజేపీలో అంతర్గత వ్యవహారాల కారణంగా కూడా వీళ్ళిద్దరూ బయటకు వచ్చారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ బీజేపీపైన ఏ విధంగా ఉండబోతుందనే ఒక చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపించింది. వివేక్ వెంకటస్వామి మాత్రం ఎలాంటి సీటు చర్చలు లేకుండానే జాయిన్ అయ్యాను, ఎలాంటి సీట్ను ఆశించలేదు కానీ జాయిన్ అయ్యానని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపించింది. రైట్ అగస్య, అది నోవెటల్ శంషాబాద్ నోవెటల్ హోటల్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. రాహుల్ గాంధీ అక్కడి నుంచి మీటింగ్కి బయలుదేరుతున్న దృశ్యాలు. కేవలం 10-12 నిమిషాల్లో వివేక్ వెంకటస్వామితోటి మీటింగ్ పూర్తయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో చేరానని చెప్పి ఆయన అఫీషియల్గా చెప్పారు. కాకపోతే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మనకుంది. చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామిని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కుమారుడు వంశీకి పెదపల్లి నుంచి ఎంపీగా టికెట్ కన్ఫామ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది
నిర్ధారించాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే వామపక్షాలకు చెన్నూరు ఇచ్చే అవకాశాన్ని ఆల్రెడీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు వామపక్షాలకు దూరంగా జరుగుతోందా అన్న అనుమానం కలుగుతోంది. మరొక ఊతమిచ్చే అంశం ఏంటంటే కొత్తగూడెం వామపక్షాలకు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ అక్కడ జలగం వెంకటరావును పార్టీలో చేర్చుకోవాలని ఆలోచిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇక వామపక్షాలకు మొండి చేయి చూపించి కాంగ్రెస్ ఒంటరిగా పోటీలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సో బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పటి దృశ్యాలు చూస్తున్నాము, లోపలికి వెళుతున్నప్పటి దృశ్యాలు చూస్తున్నాము. 10-12 నిమిషాల్లోనే ఆయన రాహుల్ గాంధీ ఏ హామీ ఇచ్చారో తెలియదు కానీ కాంగ్రెస్ కండువా కప్పుకొని బయటకు వచ్చారు. ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని పార్టీలోకి తిరిగి ఆహ్వానించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.